హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాతావరణంలో మార్పులు, చేంజెస్ ఇన్ వెదర్ అనేటువంటి పార్ట్ పర్యావరణ సమస్యల్లో భాగంగా మనం స్టడీ చేయాల్సి ఉంది. ఈ యొక్క పార్ట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటిది. ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి విఆర్ఓ పంచాయతీ అలా ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఇందులో నుంచి ప్రతిసారి పెట్టిస్తున్నాడు. ఈ పార్ట్ అంత ఇంపార్టెంట్ పార్ట్. ఇక ఇందులో మనం చూస్తే మొత్తం నాలుగు భాగాలుగా స్టడీ చేయాలి. మొదటిది జీవభూ రసాయన వలయాలు అనేటువంటిది మనకు కనిపిస్తుంది. దీంట్లో రెండవ దాన్ని మనం గమనిస్తే ఆమ్ల వర్షాలు అనేసి అంటాం. మూడవది ఓజోన్ యొక్క పరక్షీణత ఎలా జరుగుతుంది, ప్రభావం ఏంటి. నాలుగవది భూమి వేడెక్కడం అంటే ఏమిటి, వాటిలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి. మొత్తం కూడా నాలుగు భాగాలు ఉంటాయి. ఈ నాలుగు భాగాల మీద ప్రతిసారి బిట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి నాలుగింటిని కూడా ఖచ్చితంగా మనం స్టడీ చేయాలి. చూద్దాం ముందుగా జీవ భూ రసాయన వలయాలు అనే వాటిని మనం స్టడీ చేద్దాం. ఇది ఫస్ట్ పార్ట్. ఏంటంటది జీవ భూ రసాయన వలయాలు, రసాయన వలయాలు. ఇందులో మనకి ఫస్ట్ ఏ జల వలయాలు లేదా జల వలయం అనేసి అంటాం. బి వాయు వలయం, సి అవక్షేప వలయం అనేసి అంటాం. అవక్షేప వలయం మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి అనేసి అంటే, ఫస్ట్ వన్ జల వలయం, రెండు వాయు వలయం, మూడు అవక్షేప వలయం అనేటువంటి మూడు భాగాలుగా జీవ భూ రసాయన వలయాలను మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటిది జల వలయము అనే దాన్ని మనం స్టడీ చేద్దాం. ఏంటి ఇక్కడ మొదటిది అనేసి అంటే జల వలయం. జల వలయం దీన్ని వాటర్ సైక్లింగ్ అనేసి అంటాం. వాటర్ సైక్లింగ్, ఈ వాటర్ సైక్లింగ్ అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరణ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ముందుగా జల వలయం అంటే జలము అంటే నీరు. భూమి మీద నీటి పర్సంటేజ్ ఎంత భూమి మీద అనేసి అంటే, సముద్రాలే మనకి 1/3 వంతు కనిపిస్తాయి. అలా మనం తీసుకుంటే సుమారుగా 79% నీటితో ఆవరించబడింది. నీటితో 79% నీటితో ఆవరించబడి ఉంటే ఏ ఏ ప్రాంతాలలో నీరు అనేది ఉంది అనేది మనకు తెలియాల్సిన విషయం. ఇక మొత్తం నీరు ఒకటి సముద్రాలు, రెండవది నదులు, సరస్సులు, కాలువలు, చెరువులు, వీటితో పాటు మంచు. ఇలా మనకి ఏంటనేసి అంటే నీరు అనేది ఆక్రమించబడినటువంటి భాగాలుగా మనం వీటిని గమనిస్తాం. ఇక నెక్స్ట్ వన్, ఈ యొక్క నీటితో మనకి ఎలాంటి చర్యలు వలయంగా మార్చడానికి కారణమవుతున్నాయి అనేది మనకు తెలియాల్సిన విషయం. ఎలా అనేసి అంటే, ఒకటి పర్యావరణం. ఏమంటామంటే పర్యావరణం. రెండవది భూమి. దీని తర్వాత ఈ జలభాగం నిలబడినటువంటి ఏదైనా ఒకటి, మనం ఏమంటాం రిజర్వాయర్లు తీసుకుందాం లేదా నదులు. నదులు అంటే జలవలయంలో ఈ జలము లేదా నీరు అనేటువంటిది పర్యావరణంలో, భూమి మీద, నదులు, వీటిలో నుంచి మొక్కలు, మొక్కల్లో నుంచి జంతువులు కూడా తీసుకోవచ్చు. పర్యావరణంలోకి, భూమి మీదకి, అదేవిధంగా నదుల్లోకి, మొక్కల్లోకి, జంతువులోకి ఈ జలము నీరు అనేటువంటిది ఏ విధంగా అయితే రూపాంతరం చెందుతుందో, ఒకదాని నుంచి ఇంకోదానికి ఏ విధంగా పరస్పరం ఏమటువంటి దీన్ని పరస్పరం మార్పు పరివర్తనము ఏదైతే ఉందో, పరివర్తనం లేదా మార్చుడు మార్పు ఏదైతే ఉందో ఆ పరివర్తనాన్ని మార్పుని మనం ఏమని చెప్పుకుంటాం అనేసి అంటే జలవలయం.
పర్యావరణం నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి నదుల్లోకి, నదుల్లో నుంచి మొక్కలకి, మొక్కల నుంచి జంతువులకి, అంటే మొక్కలు నదుల్లో నుంచి మొక్కలకి, నదుల్లో నుంచి మనకి జంతువులకి. అలా వీటిలో నుంచి మనకి ఏమవుతుంది అనేసి అంటే నిరంతరం పర్యావరణంలో నుంచి భూమి మీదకి వస్తుంది వర్షం రూపంలో, అలా భూమి నుంచి నదుల్లోకి వస్తుంది, ఆ నదుల్లో నుంచి మొక్కలు, అదేవిధంగా జంతువులు స్వీకరిస్తున్నాయి, జంతువుల్లో నుంచి, మొక్కల్లో నుంచి, నదుల్లో నుంచి, భూమి మీద నుంచి తిరిగి ఆవిరి రూపంలో పర్యావరణంలోకి, అలా పర్యావరణం నుంచి తిరిగి మళ్ళీ వీటికి, అలా పరస్పరం పరివర్తనం చెందడాన్నే, మార్పుకు లోనవుతూ తిరిగి మళ్ళీ రావడాన్ని మనం ఏమని చెప్పొచ్చు? జలవలయం. ఏమంటామంటే జలవలయం అనేసి అంటాం. ఎందుకు మరి ఈ జలవలయం ప్రాధాన్యత ఎక్కువగా కలిగి ఉంది అనేసి అంటే భూమి మీద మొక్కలు జంతువులకు సంబంధించినటువంటి మనుగడికి ఆధారమైనది ఎవరు వీటన్నిటికి అంటే ఖచ్చితంగా వారు, వాటర్. ఈ యొక్క వాటర్ జలము ఏదైతే ఉందో అది అంత ప్రాధాన్యత కలిగింది. అందుకోసమనే జలవలయము అనేటువంటిది వాతావరణంలో చాలా ప్రాధాన్యతను ఎక్కువగా కలిగి ఉన్నటువంటిది. ఇది ఎక్కువగా విస్తరించి ఉంటే జలవలయం ప్రతి సంవత్సరం లేదా ప్రతి కాలానికి తగు విధానంలో మనకు రొటేషన్ అయినప్పుడు మనకి ఈ యొక్క చేంజెస్లలో అంత పెద్ద మార్పులు ఏం కనిపించవు. అంటే ఈ చేంజెస్లో మనకి భూమి వేడెక్కడం, ఓజోన్ క్షీణత, ఆమ్ల వర్షాలు ఇలాంటివి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వాటికి కారణాలలో ఇది కూడా ఒకటి అవుతుంది. ఎందుకనేసి అంటే వర్షము రూపంలో భూమి మీదకి చేరకపోతే ఆ యొక్క ప్రాంతంలో ఎక్కువగా వేడికి గురవుతుంది. అలా వేడికి గురవటం అనే దాని నుంచి మనకు ఒక్కొక్కటి ఒక్కో ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ప్రతిదీ వాతావరణంలో చేంజెస్కి సంబంధించిన వాటన్నిటిలో కూడా జలవలయం ప్రాధాన్యతను సంతరించుకుంటుందా అనేసి అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి మనం. ఈ జలవలయాన్ని మనం గమనిస్తే మనం మొత్తం కూడా ఎలా ఆవిర్లు అవుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి పేర్ల మీదనే జలవలయంలో ఎక్కువ సార్లు మనకు బిట్టురావడం జరిగింది. ఏంటి అనేసి అంటే ఇక్కడ పర్యావరణంలోనికి నీరు అనేది ఎలా చేరుతుందో ఆ చేరుతున్న విధానాన్ని బట్టి మనం ఏం చేసామనేసి అంటే పేర్లు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్, మొక్కల్లో నుంచి నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోవడాన్ని ఏమంటారు, అగో దానికున్న పేరుని అడగటం జరిగింది. దాన్ని ఏమంటారు, బాష్పీభవనమా, బాష్పోస్తేకమా, బాష్పీభవన బాష్పోస్తేకమా, లేకపోతే ఇంకేమైనా పేర్లు ఇస్తే అందులో ఏది అనే దాన్ని మనం గమనించగలగాలి. అలా మనకి ఏంటనేసి అంటే ఎక్కువ బిట్లు రావడం జరిగింది. చూద్దాం ఒకసారి దానికి సంబంధించినటువంటి వివరణ ఒక మ్యాప్ పాయింటింగ్లో చూద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మనం ఏం చేద్దాం అనేసి అంటే ఇది ఏంటిది అనేసి అంటే మొత్తం కూడా ఎత్తైన పర్వత శ్రేణులు ఇలా మనకి కొంచెం చిన్నపాటి పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. ఈ ఎత్తైన పర్వత శ్రేణుల్లో మనకి మంచు అనేటువంటిది ఏర్పాటు చేయబడి ఉంది. ఇక్కడ ఇలా మంచు అనేది ఫామ్ అయింది. ఇక్కడ చాలా ఎత్తులో ఉండబట్టి వాతావరణంలో పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత తగ్గి ఇక్కడ మంచు ఏర్పడింది. ఇట్ ద సేమ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే అంటే మంచు అనేది ఫామ్ అయింది. ఇలా ఈ రెండు కూడా మంచు ఏర్పడినటువంటి ప్రాంతాలు, దీనిని మనం మంచు అని చెప్పాలి. మంచు లేదా మనకి ఐస్ ఫామ్ అయింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ ప్రాంతంలో మనకు మొత్తం కూడా ఏముంది అంటే ఫారెస్ట్. ఇలా మనకంత ఫారెస్ట్ ఫామ్ అయింది. ఇదంతా ఫారెస్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇదంతా మైదాన ప్రాంతాలు. ఈ మైదాన ప్రాంతాల్లోనికి పైభాగంలో నుంచి మనకి నదులనేటువంటి ప్రయాణం చేసుకుంటే ఇలా వచ్చేస్తాయి నదులు. ఇలా ఈ నదులు ప్రయాణం చేసుకుంటూ వచ్చే క్రమంలో మనకి రిజర్వాయర్లు అనేటువంటి ఏర్పాటు చేయబడుతూ ఉంటాయి. మనకి ఇట్లా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వీటి నుంచి మళ్ళీ మనకు వాటర్ అనేది ఫామ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఎక్కడికి రీచ్ అవుతుంది ఇదంతా అనేసి అంటే మొత్తం కూడా ఓషన్స్, ఇవి సముద్రాలు. ఇలా ఇవి సముద్రాలు. ఇక వీటి భాగంలో నుంచి మనం తీసుకుంటే ఈ కింది భాగం మొత్తం కూడా మనకి ఏందనేసి అంటే అండర్గ్రౌండ్ అనమాట. ఇది లోపల భూమి లోపలికి వెళ్ళినప్పుడు మనకు అలా కనిపిస్తుంది. పై భాగంలో మనకు మొత్తం కూడా మొక్కలు ఉంటాయి. ఇలా ఒక నదీ పర్వత ప్రాంతాన్ని మనం తీసుకున్నాం. ఇలా ఇది
ఇలా మనం గమనించగలిగితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఏంటనేసి అంటే భూమి లోపల భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ప్రాంతంలో నుంచి తీసుకుంటే మనకు మళ్ళీ ఈ ప్రాంతం అంతా మొక్కలతోటి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి జంతువులతోటి మనకు నింపబడి కనిపిస్తుంది. ఇలా మనం గమనిస్తే మొక్కలు, చిన్న చిన్న గడ్డి అన్నీ ఇలా కనిపిస్తాయి. ఇది ఇప్పుడు మనం దీంట్లో నుంచి చూడాల్సిన విషయం ఏంటి, వాటికి పేర్లు. ఇది సముద్రం. ఏమంటామంటే దీన్ని సముద్రంగా తీసుకుంటాం. సముద్రం, ఈ సముద్రంలో నుంచి మనకి నీరు అనేటువంటిది ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. ఇలా దీన్ని ఏమంటాం, నీటి ఆవిరి. అలా పైకి చూపెట్టేటువంటి మొత్తాన్ని మనం నీటి ఆవిరిగా తీసుకుంటే సముద్రాల్లో నుంచి అదేవిధంగా ఇక్కడున్న రిజర్వాయర్లు కావచ్చు, సరస్సులు కావచ్చు, మనకు చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, లేదా నదీ పర్వక ప్రాంతాలు కావచ్చు, మనం ఇక్కడ తీసుకున్నటువంటి కాలువలైనా కావచ్చు, ఏది ఇలా కాలువలైనా కావచ్చు, వీటిలో నుంచి నీరంతా ఆవిరైపోతుంది. అంటే డైరెక్ట్గా నీరు ఆవిరిగా మారిపోతుంది. అలా మారడాన్ని ఏమంటారు, ఏమంటాం దీన్ని అనేసి అంటే బాష్పీభవనము అనేసి అంటాం. బాష్పీభవనం అనేసి అంటాం. ఒకసారి ఏడు చూడండి, నీరు నీటి ఆవిరిగా ఎక్కడి నుంచి అనేసి అంటే సముద్రాల నుండి, సముద్రాలు, చెరువులు, కుంటలు, బావులు ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ కూడా సముద్రపు నీరు. నీరు నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటారు అనేసి అంటే దీన్ని బాష్పీభవనము అనేసి అంటాం. బాష్పీభవనం. ఇలా సముద్రపు నీరు కావచ్చు, నదుల్లో నీరు కావచ్చు, రిజర్వాయర్లో నీరు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అలా ప్రతి దాంట్లో నుంచి నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనము అనేసి అన్నాం. ఇది బాష్పీభవనం ద్వారా నీరు ఆవిరే పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో మొక్కలలో నుంచి కూడా నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. ఇలా మొక్కలలో నుంచి ఇక్కడ మనం మొక్కల్ని తీసుకుందాం. మొక్కలలో నీరు నీటి ఆవిరిగా మారితే ఏమంటాం అనేసి అంటే బాష్పోస్తేకము అనేసి అంటాం. బాష్పోస్తేకం అనే పేరుతో పిలుస్తాం. మొక్కల్లో నుంచి నీరు పైకి వెళ్ళడాన్ని ఏమని చెప్తున్నాం ఇక్కడ అంటే బాష్పోస్తేకం. అనే పేరుతో పిలుస్తాం. సముద్రాలు, చెరువులు, కుంటల నుంచి అయితే బాష్పీభవనం అన్నాం. మొక్కల్లో నుంచి నీరు ఆవిరైతే బాష్పోస్తేకం అన్నాం. అదేవిధంగా జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ జంతువుల్లో నుంచి కూడా నీరు ఆవిరి రూపంలో వెళ్తుంది. ఇలా జంతువుల్లో నుంచి, మానవుల్లో నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి నీరు చెమట రూపంలో బయటకు వచ్చి ఆవిరిగా మారి వెళ్ళిపోతున్నటువంటి దీనిని ఏమంటారు, ఇక్కడ జంతువులు లేదా జీవులు, జీవులు, జీవుల్లో నీరు నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటారు, దీన్ని బాష్పీభవన బాష్పోస్తేకము అనే పేరుతో పిలుస్తాం. బాష్పీభవన బాష్పోస్తేకం అనే పేరుతో పిలుస్తాం. అలా బాష్పీభవన బాష్పోస్తేకము అంటే జంతువుల్లో నుంచి, జీవుల్లో నుంచి నీరు ఆవిరి కావడాన్ని ఇది బాష్పీభవన బాష్పోస్తేకం అనే పేరుతో పిలుస్తాం.
అలా జీవుల్లో నుంచి కూడా నీరు ఆవిరి రూపంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా నీరు ఎక్కడ ఆవిరవుతుంది, మంచు నీటి ఆవిరిగా మారుతుంది. అంటే మంచు కూడా మనకి ఏమవుద్ది అనేసి అంటే ఆవిరి రూపంలోకి మారిపోతుంది. ఏముంటుంది దీన్ని ఇక్కడ అనేసి అంటే మంచు, మంచు. ఈ మంచు ఎలా నీటి ఆవిరిగా మారుతుంది, దీన్ని ఏమంటారు అంటే ఉత్పతనము అనే పేరుతో పిలుస్తాం. ఉత్పతనము ఏంటి, ఉత్పతనము అనేసి అంటే మంచు నీటి ఆవిరిగా మారడాన్నే ఉత్పతనము అనే పేరుతో పిలుస్తాం. అలా ఇక్కడి నుంచి కూడా నీటి ఆవిరిగా మారుతుంది, దీని పేరు ఉత్పతనము అనే పేరుతో పిలుస్తాం. అలా మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, నాలుగు రకాలు. బాష్పీభవనము, బాష్పోస్తేకము, బాష్పీభవన బాష్పోస్తేకము, ఉత్పతనము అనేటువంటి పేర్లతోటి నీరు మొత్తం కూడా ఆవిరిగా మారిపోయింది. అలా ఆవిరిగా మారినటువంటి నీరు పైకి వచ్చేసరికల్లా మేఘాల రూపంలోకి మార్చబడుతుంది. ఎలా మార్పులోకి లోనవుతుంది అనేసి అంటే మేఘాలు. అలా మేఘాలుగా మారి ఇవి మేఘాలుగా మారిపోయి ఆ మేఘాలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏమవుతాయి అనేసి అంటే అల్పపీడన ప్రాంతాలు ఏవైతుంటాయో ఆ పరివాహక ప్రాంతానికి ప్రయాణం చేసుకుంటూ వస్తున్న క్రమంలో పైకి వెళుతూ ఉన్నటువంటి అల్పపీడన గాలులు ఏది అంటే పైకి వెళుతున్న అధికపీడనమైనటువంటి నీటి ఆవిరి మేఘాలు అవి ఉష్ణోగ్రతను కోల్పోయి ఏమవుతుంది అనేసి అంటే మేఘాలలో నుంచి నీటి రూపంలోకి పడిపోతుంది. అలా మేఘాలు కాస్త వేటినిస్తున్నాయి మనకి అనేసి అంటే నీరు. అలా మేఘాలు నీటినిగా మారడాన్ని ఏమంటారు, ఈ మేఘాలలో ఉన్నటువంటి నీటి ఆవిరి నీరుగా మారడం. ఇప్పటి వరకు మనం నీరు లేదా మంచు అనేటువంటిది నీటి ఆవిరిగా మారడాన్ని గమనించాం. ఇప్పుడు నీటి ఆవిరి దేనిగా మారుతుంది అనేసి అంటే నీరుగా మారుతుంది. అలా నీటి ఆవిరి నీరుగా మారుతుంది, మేఘాలలో ఉన్నటువంటి నీటి ఆవిరి మొత్తం కూడా ఒకదానికి ఒకదాన్ని కలిసిపోయి నీరుగా మనకేమవుతుందంటే మళ్ళీ నేల మీదకి రావడం జరుగుతుంది సంపూర్ణ స్థితికి వచ్చాక. అలా నీరుగా మారడాన్ని ఏమంటారు అంటే సాంద్రీకరణ, సాంద్రీకరణ అనేసి అంటాం. అలా మేఘాలు అన్నీ కూడా సాంద్రీకరణం చెంది అవి కాస్త నీరుగా మారి ఏమవుతుంది అనేసి అంటే వర్షం రూపంలో మళ్ళీ తిరిగి పర్వతాల మీద మొక్కల మీద మళ్ళీ వర్షం రావడం జరుగుతుంది పీఠభూములపై. అలా కొండలు పీఠభూములపైన పడినటువంటి ఈ వర్షం తిరిగి మళ్ళీ ఏమవుతుందంటే రిజర్వాయర్లోకి, రిజర్వాయర్లు నదుల్లోకి, చెరువుల్లోకి, కొండల్లోకి చేరి అక్కడి నుంచి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. అంటే ఇలా మనకి సాంద్రీకరణము అనే ప్రక్రియ ద్వారా వర్షం రూపంలో నేల మీద పడటం అనేది జరుగుతుంది. నీటి ఆవిరిగా వెళ్ళినటువంటి మొత్తం కూడా నీరు, అందుకే ఇలా నీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. అలా ప్రయాణం చేసుకుంటూ వచ్చినటువంటి ఈ నీటిని మొక్కలు జంతువులు స్వీకరించడం, సముద్రంలో కలవటం, మళ్ళీ సూర్యుని యొక్క తాపం వలన తిరిగి మళ్ళీ బాష్పీభవనం బాష్పోస్తేకము, బాష్పీభవన బాష్పోస్తేకము, ఉత్పత్తనం అనేటువంటి క్రియల ద్వారా మళ్ళీ మేఘ రూపంలోకి వెళ్ళిపోతుంది. ఆవిరి రూపం దాల్చి మేఘంలోకి వెళ్ళిపోతుంది. ఇలా మనకేంటనేసి అంటే నీరు ఒక సైక్లింగ్ అనేటువంటిది జరుగుతుంది అనేసి అంటే అది కంటిన్యూషన్గా జరుగుతుంది. వర్షం రూపంలో వస్తుంది, మళ్ళీ ఇందులోకి వస్తుంది, జంతువులు తాగుతున్నాయి, ఆవిరవుతుంది, మొక్కలు పెంచుకుంటున్నాయి, ఆవిరవుతున్నాయి, సముద్రంలో కలుస్తుంది, ఎండ తాపనకు ఆవిరవుతున్నాయి, ఆవిరేని కాస్త మేఘలవుతున్నాయి, మేఘలుగా మళ్ళీ వర్షం రూపంలోకి వస్తుంది. అలా జంతువులకి మొక్కలకి జీవాధారమైనటువంటి నీరు అనేటువంటిది నిరంతరం ఏమవుతుంది అనేసి అంటే ఒక వలయంగా చక్రముగా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉండేటువంటి ఈ యొక్క ప్రక్రియనే మనం ఏమంటామంటే జలవలయం, ప్రక్రియనే జలవలయం అనేసి అంటాం. ఇందులో ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువసార్లు వీటిని అడగడం జరిగింది. జలవలయంలో భాగంగా వీటిని ఎక్కువ అడగడం జరిగింది. ఇంకొక కొద్దిగా చూద్దాం. జనరల్గా మనకేంటి, నీటి ఆవిరి నీరుగా మారితే సాంద్రీకరణం అన్నాం, అదే నీటి ఆవిరి మంచుగా మారితే ఏమనాలి, నీటి ఆవిరి మంచుగా మారితే, ఒకవేళ మంచుగా మారింది అంటే దాన్ని ఏమనాలి అనేసి అంటే ఇది ఘనీభవనం, ఘనీభవనం అంటే ఘనీభవించింది కాబట్టి ఘనీభవనం అనేసి అంటాం. మరి నీటి ఆవిరి కాకుండా నీరు, డైరెక్ట్ నీరు అనేటువంటిది మంచుగా మారితే, మంచుగా మారితే నీరైనా సరే గడ్డగట్టింది కాబట్టి దీని కూడా ఏమనాలి, ఘనీభవనము, ఘనీభవనం అని అంటాం.
ఒకవేళ ఈ మంచు అనేటువంటిది నీరుగా మారితే, మంచు మనకి నీటి ఆవిరిగా మారింది కాబట్టి ఉత్పత్తనం అన్నాం. అదే మంచు ఇక్కడున్న మంచు కాస్త నీటి ఆవిరిగా కాకుండా నీరుగా మారితే, ఒకవేళ మంచు నీరుగా మారితే అప్పుడు దీన్ని ఏమనాలి అంటే ద్రవీభవనము, ద్రవీభవనము అనేసి అంటాం. అలా మనకేంటనేసి అంటే ఇందులో ఉన్న ప్రతి పదాన్ని నుంచి మనకి ఎక్కువ రావడం జరిగింది క్వశ్చన్స్. ఈసారి వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగే ఛాన్స్ కూడా ఉంది మనకి. అట్లా కూడా అడగవచ్చు, సముద్రపు నీరు అనేటువంటిది నీటి ఆవిరిగా మారింది అనేసి అనుకున్నాం. సముద్రమే కావద్దు కావచ్చు, వీటిలో నుంచి మనకి మామూలుగా నదులు, అదేవిధంగా చెరువులు, కుంటలు, బావులు, అలా ప్రతి నీటి భాగంలో నుంచి నీరు ఆవిరిగా మారితే బాష్పీభవనం అంటాం. మొక్కల్లో నుంచి నీరు నీరు ఆవిరిగా మారిపోతే బాష్పోస్తేకం అనేసి అంటాం. జీవులు, అన్ని రకాల జంతువుల్లో నుంచి నీరు ఆవిరిగా మారిపోతే బాష్పీభవన, బాష్పోస్తేకం అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ వన్, అదేవిధంగా మంచుగా ఉన్నటువంటి పర్వత ప్రాంతాల నుంచి నీరు ఆవిరిగా మారితే ఉత్పత్తనము అనే పేరుతో పిలుస్తాం. నీటి ఆవిరి నీరుగా మారడాన్ని సాంద్రీకరణము అనే పేరుతో పిలుస్తాం. అలా మేఘంలో ఉన్నటువంటి నీటి ఆవిరి సాంద్రీకరణం చెందుతుంది, సాంద్రీకరణం అనేసి అంటాం. ఇక నెక్స్ట్ వన్, నీటి ఆవిరి ఒకవేళ మళ్ళీ మంచుగా మారితే, ఎందుకు ఈ యొక్క పరివాహక ప్రాంతంలో నుంచి పైకి వచ్చినటువంటి యొక్క గాలులు ఉష్ణోగ్రత ఒకేసారి ఎక్కువగా మనకి మారిపోతే ఈ పరివాహక ప్రాంతంలో మంచుగా మళ్ళీ మారిపోద్ది. శీతాకాలం పరివాహక ప్రాంతాలు అయితే ఈ యొక్క పరివాహక ప్రాంతంలో నుంచి లేచినటువంటి నీటి ఆవిరి మొత్తం కూడా ఇలా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ మంచుగా మారిపోద్ది. అందుకోసం ఈ ప్రాంతంలో మంచు ఏర్పడుతుంది, మంచు ఆవిరవుతుంది, మంచుగా ఏర్పడుతుంది. అలా రావడాన్ని ఏమంటాం, మంచు ఏమైంది నీటి ఆవిరిగా మారితే ఉత్పత్తనం. కానీ అదే నీటి ఆవిరి మంచుగా మారితే ఏమనాలి, ఘనీభవనం. నీటి ఆవిరి మంచుగా మారితే ఘనీభవనం. ఒకవేళ నీరు కూడా మారుతూ ఉంటుంది మనకి, అలా నీరు మారితే దాన్ని కూడా ఘనీభవనం అనేసి అంటాం. కానీ మంచు అనేది కరిగి ప్రవహించుకుంటూ వస్తుంది, దాన్ని ద్రవీభవనం అంటాం. ద్రవంలోకి మారుతుంది కాబట్టి ద్రవీభవనం అంటాం. ఇలా మనకు ప్రతీది కూడా ఏంటనేసి అంటే బిట్ రూపంలో అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇది జలవలయంలో భాగం. జలవలయం అనేటువంటిది వాతావరణంలో భూమి మీద అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వలయం. దీంతో మనకి ఏం కంప్లీట్ అయిపోయింది అనేసి అంటే జలవలయం. నెక్స్ట్ వీడియోలో వాయువుకు సంబంధించినటువంటి వలయం ఎలా ఉంటుంది దాన్ని స్టడీ చేద్దాం. థ్యాంక్ యూ.